జన్మభూమి 9వ రోజుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో కన్నా ఈ జన్మభూమిలో అత్యధికంగా ప్రజలు భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. ఈ రోజు గ్రామ సభలు విజయవంతం చేయాలన్నారు, శ్వేతపత్రంపై చర్చ చేయాలన్నారు, వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిన్న ఒక్కరోజే 100 కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు చేశామని తెలిపారు. 126,000 ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు రానున్నాయని పేర్కొన్నారు. విశాఖలో డేటా సెంటర్ హబ్, డేటా సెంటర్ పార్కులు, సోలార్ పార్కులు రానున్నాయని తెలిపారు. 30,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ పార్కులు, 40,000 కోట్లతో సోలార్ పార్కులు వస్తాయన్నారు. వర్జీనియాకు దీటుగా విశాఖ మారుతుందని సీఎం తెలిపారు.